పద్మవ్యూహంలో రేవంత్ టీపీసీసీ చీఫ్ చుట్టూ చక్రబంధం. బైపోల్ తర్వాత ముంచుతారన్న ఆవేదన, సొంతపాటి నేతలతో ఇబ్బందులు, ఒక్క రోజులోనే వేగంగా మారిన పరిణామాలు. కాబోయే పీసీసీ చీఫ్ తానే అంటున్న వెంకటరెడ్డి, వైరల్గా మారిన భువనగిరి ఎంపీ ఆడియో అది పాత ఆడియో అని సర్ది చెప్పే యత్నం. ఏఐసీసీకి చేరిన తాజా వ్యవహారం మొత్తం మీద అయితే ఈయన సెంటిమెంట్ కత్తి వేలాడుతుంది. పీసీసీ చీఫ్ అనే పదవికి పదవీ గండానికి దగ్గరలో ఉన్నాడు. అవును, ఎందుకంటే పార్టీ మొత్తం ఈరోజు పెంట పెంట అయిందనమాట ఈయనకి ఈ ఛార్జ్ చేయడం వల్ల. సీనియర్లంతా దూరం అయ్యారు. దీనికి సంబంధించి మనం గతంలో స్టోరీ కూడా చేసినాం. కవిత అండ్ రేవంత్ రెడ్డి మధ్య వ్యాపార సంబంధాల గురించి ఇంతకుముందు చూపించినట్టున్నాం కదా. రేవంత్ రెడ్డి హ్యాండ్ ఆన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంటే రెండు వికెట్లు ఒకే దెబ్బతోనే రెండు పీటలు కొట్టినట్టు ఈయన కూడా ఈయన పైన కూడా కత్తి వేలాడిందనమాట. ఇప్పుడు సృజన్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి ఇట్లాంటి సృజన్ రెడ్డి ఆల్మోస్ట్ దానిలోకి వెళ్ళిపోయాడు సిబిఐ ఎంక్వైరీలోకి. ఆయనను ఎంక్వైరీ చేస్తే ఈయన పేరు కూడా బయటకు వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా గ్రూప్లో పెట్టిన చూడు ఒకసారి. కల్వకుంట్ల అనుమల కుటుంబ కథా చిత్రం అని చెప్పి గతంలో ఒక స్టోరీ చేసినాం. వీళ్ళిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఎట్టుంటాయి అరవింద్ కేజ్రీవాల్కి పార్టీ ఫండ్ కింద ఇక్కడ మధ్యలో ఉంటది. ఊపిరి బిగబట్టకు, మెల్లగా ముక్కుతో ఊపిరి వదిలి తర్వాత పైకి వచ్చి పైగా స్టోర్స్ ఉండదంట. ఇంకొకటి ఒక నీతి నిజ కూడా బయటకు వచ్చినాయి. ఇది ఎట్లా వచ్చింది అంటే అడికోర్ ఇన్ఫ్రా అనే ఒక ఓకేనా. ఇక్కడ బాగా చూడాలి, సూదిని సుజన్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఇది ఎట్లా వచ్చింది అంటే అడికోర్ ఇన్ఫ్రా అనే ఒక సంస్థను వీళ్ళు ఫ్లోట్ చేసారు. ఎప్పుడు 2010లో కవిత కల్వకుంట్ల అండ్ అనుమల రేవంత్ రెడ్డి కలిసి ఫ్లోట్ చేసారు. మీకు ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తా. దీని మీద మనం ఇంతకుముందు గతంలో ఒక వీడియో కూడా చేసినాం. చేస్తే దాని మీద కారాలు మిరియాలు నూరి చాలా కథ చేశారు అన్నట్టు. ఇదిగో కనిపిస్తుంది కదా, పాస్ట్ డైరెక్ట్ సన్ సిగ్నేచరీస్ ఆఫ్ అడికోర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వినుత మధుల అండ్ అనుమల రేవంత్ రెడ్డి కలిసి 2010 ఫిబ్రవరిలో ఈ కంపెనీని అడికోర్ ఇన్ఫ్రా అని ఫ్లోట్ చేసిరన్నమాట. ఆ టైంలో అంటే ఉద్యమం ఊపందుకుంటున్న టైంలో అప్పటికి అంటే కవితకు ఏం లేదు యాక్చువల్. ఈమె వినుత మధుల అనేట ఆమె కవితకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట. రైట్, ఇట్లా ఎప్పుడు పోతే మస్తు ఉంటాయి, మస్తు జోలు ఉందన్నమాట. ఇలాది సో ఇవన్నీ తీస్తుంది అనమాట సిబిఐ ఈడీ కూడా. ఈ ఇప్పుడు గ్రామాల్లో అకౌంట్లలో ఎవరెవరికి డబ్బులు వేసిరు అనే దానికి అనుంచి తీస్తుంటే మనకి ఈయన పేరు వెళ్ళదా? ఖచ్చితంగా వెళ్తుంది. ఖచ్చితంగా ఈయన బలి చేస్తే తప్ప కాంగ్రెస్ను కట్టడి చేయలేమన్న ఒక అంచనకు కూడా వచ్చినట్టుంది బీజేపీ. అందుకే ఈ రాజకీయం చాలా రాక్షసంగా ఉంటుంది అబ్బా. ఇవన్నీ అర్థం కావాలని కొంచెం టైం పడుతుంది అందరికీ, సామాన్యుడికి అర్థం కాని తెర వెనక వ్యూహాలు చాలా ఉంటాయి. ఇంకొకటి గట్టిగా తిప్పి కొడితే 9 నెలలు లేదు ఎన్నికలకి. ఇంకా ఈయన ముందు పెట్టిపోతే ఇట్లనే ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ కూడా వ్యూహం మార్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఈసారి కాంగ్రెస్ కూడా ఒక ఏమంటారు అంపశయ మీద ఉంది. అవును, ఎంతో కొంత బలం నిరూపించుకోకపోతే ఖచ్చితంగా ఇంకా మూడోసారి కూడా ప్రతిపక్షంలో ఉన్నదనుకో కాంగ్రెస్ ఉండదు ఇక కనుమరుగైనట్టు తెలంగాణలో. అది తెలిసే ఇంకా ఈయన మీద కూడా కత్తి వేలాడుతుంది అన్నట్టు.